అందరూ ఏదైతే రాజకీయ ప్రాసెస్ లో ఎంటర్ అవబోతా ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ కేవలం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. జాతీయత బలవంతం నిండి ఉన్న అవినీతికి ప్రజలకు మేలు చేసే పార్టీ, రైతులకి బ్రహ్మాండమైన నూతన ఎంఎస్పి విధానం ఏ రకంగా అయితే మోదీ గారు ప్రవేశపెట్టినో, పంటకి ఖర్చైన దానికి 50% కలిపి ఎంఎస్పిగా డిక్లేర్ చేయడం అంటే ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇప్పటి వారికి జరగని పని. ఏ వ్యాపారంలో కూడా 4-5 నెలల్లో పంటకి 50% ప్రాఫిట్ వచ్చినట్టు ఏ వ్యాపారంలో కూడా కాదు. కాబట్టి రానున్న కాలంలో వ్యవసాయం పండుగ కాబోతుందానికి ఇది ఒక నిదర్శనం. రైతు రాజ్యం మోదీతోటే సాధ్యమని తెలియజేయడం, ఇవన్నీ కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తుంటే, ఇప్పుడు పెద్దలు భాస్కర్ గారు చెప్పినట్టు ఫసల్ బీమా యోజన రండి, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో బ్రహ్మాండంగా తాగుతూ ఉంటాయి, కానీ మన రాష్ట్రంలో మన ప్రభుత్వాలు దాన్ని ముందుకు సాగనీయవు. ఉజ్వల కార్యక్రమం రండి, భారతీయ జనతా పార్టీ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలలో బాగా చేస్తూ ఉంటుంది, మనకు ఎన్ని అడ్డంకులు వేయాలనో వీళ్ళు వేస్తూ ఉంటారు. కేసీఆర్ కిట్లు పంచుతూ ఉంటారు, అందులో సగం డబ్బు నరేంద్ర మోదీ గారు ఇచ్చిన డబ్బు, అది మాత్రం వాళ్ళు పబ్లిసైజ్ చేయరు. అదేవిధంగా పెన్షన్లలో, ఇతర ప్రజలకి చేకూరుతున్న స్కీమ్స్లలో అన్నిట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బే రాష్ట్ర ప్రభుత్వం కంటే ఎక్కువ ఉంది, అది మాత్రం ప్రజలకి చేరనీయకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నది. రైతులకు ఇచ్చే ఫసల్ బీమా యోజన ఇవ్వకపోవడం మాత్రం చాలా అన్యాయం. దానికి సంబంధించిన యంత్రాంగం కానీ, ఇన్సూరెన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ఎవ్వరు కూడా దాన్ని పట్టించుకోకుండా గత సంవత్సరం రైతులు, వరి రైతులు ఎంత బాధపడ్డారో మనం అందరం చూసిన విషయమే. ఇటువంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మోదీ గారు చేపట్టినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయడం వల్ల ముందుకు రావడం లేదు, ప్రజలకి అవి అందడం లేదు. ఇక 180,000 ఇళ్లకి డబ్బు పంపిస్తే కేంద్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది వేల సంఖ్యలో కూడా ఇల్లు లేవు. కట్టినా కూడా ఇవాళ మన పార్లమెంట్ సెగ్మెంట్ లో కొడుట్రా నియోజకవర్గంలో ఒక గ్రామంలో వెళ్ళి ఇవాళ చూస్తే 20 ఇళ్ళు కడితే చిన్న వర్షానికి నీళ్ళన్నీ ఉరుస్తూ ఉన్నాయి, స్లాబ్ మీద చెట్టు మీద ఇసుక తేతా ఉన్నాయి. అటువంటి చీప్ క్వాలిటీ పనులు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది, చేసిన పనులకు కూడా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరిపాలించే రాష్ట్రాలన్నింటిలో రైతులు సంతోషంగా మంచి గిట్టుబాటు ధరలతోటి, బ్రహ్మాండమైన స్కీమ్స్ తోటి, క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళకి అండదండగా ఉండి, యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచుకుంటూ ఈ రకంగా ముందుకెళ్తా ఉంటే మన రాష్ట్రంలో మటుకు కేసీఆర్ గారు మనందరికీ కేఎస్టీ ట్యాక్స్ విధించు. మీ అందరూ మనందరం జిఎస్టీ ట్యాక్స్ ఇన్నమ్మా, దేశమంతా ఉన్నది ఆ జిఎస్టీ ట్యాక్స్, కానీ మన ప్రాంతంలో మాత్రం కేఎస్టీ ట్యాక్స్ కూడా ఉంది. ఇటువంటి అవినీతి కార్యక్రమాలు మన దగ్గర చేస్తున్నారు, కానీ ఎటువంటి ప్రజలకు మేలు కలిగే కార్యక్రమాలు ఒక్కటి కూడా లేదు. ఇవన్నీ దయచేసి గమనించి మీరు రానున్న కాలంలో ఖచ్చితంగా మనమందరం కష్టపడి భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లి, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లి, ప్రతి ఒక్క స్కీమ్ని ఇంటింటికి తీసుకెళ్లే దారిలో మనమందరం ముందుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ, చాలా సమయం
లేట్ అయిపోయింది నాకే ఇక్కడ రావడానికి 2.5 గంటలు ఆలస్యమైంది. పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ప్రొజెక్ట్ చేయకండి. నేను 2019 కోసము బీజేపీలో జాయిన్ కాలేదు. నేను అక్కడ వచ్చే 30 సంవత్సరాల కోసం బీజేపీలో జాయిన్. భారతీయ జనతా పార్టీని ఇంటింటికి, గల్లీ గల్లీకి, మండల మండలానికి, ప్రతి నియోజకవర్గానికి తీసుకెళ్లడానికే నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయినాను. అదే కార్యక్రమంలో నేను రానున్న 30 సంవత్సరాలు ఉంటానని తెలియజేసుకుంటూ మీకు సెలవు తీసుకుంటాను.